తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు టీడీపీ జైహో బీసీ సభ విజయవంతమైందని సంబరాలు చేసుకుంటున్న టీడీపీకి వైఎస్సార్సీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది వైఎస్సార్సీపీ కూడా బీసీల సంక్షేమానికి సంబంధించి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది ఫిబ్రవరి రెండో వారంలో బీసీ గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది ఆ సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్ బీసీలకు చేకూర్చే ప్రకటన చేయనున్నట్లు తెలిసింది చంద్రబాబు బీసీ సభలో ఇచ్చిన వరాల జల్లుపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైఎస్సార్సీపీ ఆ హామీలన్నింటినీ పరిశీలించే పనిని పార్టీ పెద్దలకు అధినేత అప్పగించినట్లు తెలిసింది వాటికంటే గొప్పగా బీసీలకు మేలు చేకూర్చే విధంగా బీసీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై నివేదిక తయారు చేయాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం పైగా బీసీలకు ద్రోహం చేసిన టీఆర్ఎస్ తో కలిసి వస్తున్నారన్న అపవాదును ధీటుగా తిప్పికొట్టేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై కూడా వైఎస్సార్సీపీ అధినేత దృష్టి పెట్టారట అంతేకాకుండా ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీడీపీ బీసీలకు చేసిందేమీ లేదని ఎన్నికలు సమీపిస్తుండటంతో కపట ప్రేమ చూపుతుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది బీసీల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు తలసానిని రంగంలోకి దించాలని కూడా వైఎస్సార్సీపీ భావిస్తోంది ఫిబ్రవరిలో జరిగే వైఎస్సార్సీపీ బీసీ సభలో తలసాని ప్రసంగించే అవకాశాలు లేకపోలేదు మైనార్టీలు ఇప్పటికీ తమ పార్టీతోనే ఉన్నారని బీసీలను తమవైపు తిప్పుకోగలిగితే వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఏపీలో బీసీల ఓటు బ్యాంకుపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టడానికి కారణం లేకపోలేదు ఏపీ ఓటు బ్యాంకులో బీసీలదే అగ్రస్థానం ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల అండ తప్పనిసరి టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా ఉన్నారు ఎన్టీఆర్ బీసీలను అక్కున చేర్చుకోవడంతో బీసీల్లో ఎక్కువ మంది టీడీపీని తమ పార్టీగా భావించారు కాంగ్రెస్ వైపు దళితులు ముస్లింలు టీడీపీ వైపు బీసీలు అన్నట్టుగా రాజకీయం నడిచేది కాని ఇప్పుడు పరిస్థితి మారింది కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం బీసీల్లో టీడీపీపై కొంత వ్యతిరేకత పెంచింది కాపులకు న్యాయం చేసి తమకు అన్యాయం చేస్తారన్న భావన బీసీల్లోని ఓ వర్గంలో ఉంది ఇదే సమయంలో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని అత్యధిక సీట్లు ఇస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటన బీసీల్లో వైఎస్సార్సీపీ పట్ల కొంత సానుకూలతకు కారణమైంది కాపుల విషయంలో వైఎస్ జగన్ వెనకడుగు వేయడం కూడా బీసీల చూపు వైఎస్సార్సీపీ వైపు మళ్లేందుకు దోహదపడింది ఇదే అదునుగా ఎన్నికల్లో బీసీలను తమవైపు తిప్పుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం బీసీ మంత్రం జపిస్తున్నాయి మరి ఎన్నికల నాటికి బీసీలు ఎవరివైపు మొగ్గు చూపుతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది